నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మువ్వ శ్రీనివాస్ అండి. నేను పల్స్ హెల్త్ సెంటర్ కుకట్పల్లిలో పనిచేస్తున్నాను. ఇవాళ స్టెంట్ అంటే ఏమిటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. దీన్ని స్టంట్ అంటుంటారు చాలామంది. స్టంట్ అంటే సినిమాలో చూసే ఫైటింగ్లు అనమాట, అది కాదు. ఇది ఇది స్టెంట్, STENT అని ఇంగ్లీష్లో రాస్తారు. బేసికలీ స్టెంట్ అంటే ఏమిటంటే అది ఒక మెటల్ ట్యూబ్. ఆ ట్యూబు రక్తనాళాల లోపల కానివ్వండి, ఎక్కడక్కడ ఒక అది ఒక హాలో అంటే ఒక పొడుగ్గా ఉండేటటువంటి ఒక స్ప్రింగ్ లాంటి ట్యూబ్ అనమాట. అది శరీరంలో ఏ ట్యూబ్లో ఎక్కడైనా ట్యూబ్లని దాంట్లో పెట్టచ్చు. రక్తనాళాల్లో పెట్టచ్చు, లేకపోతే మూత్రనాళాల్లో పెట్టచ్చు, లేకపోతే బైల్ డక్ట్స్ అంటాం లివర్ నుంచి వచ్చేది అక్కడ పెట్టచ్చు. రకరకాల ప్రదేశాల్లో ఈ ట్యూబ్ని అమరించవచ్చు లోపల. ఎందువల్ల అది ఆ ట్యూబ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చూస్తుంటారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన కాలువ వదులుతారు. కాలువతే వదిలేదు, కాలువలో ఒక సిమెంట్ ట్యూబ్ ఒక ట్యూబ్ లాంటి పెడతారు చూసారా. ఎందువల్ల అంటే అది దాన్ని అలా పట్టుకుని ఉంచుతుంది అట్లాగా, దాంట్లో మళ్ళీ బ్లాక్ రాకుండా, అది మళ్ళీ కూచుంచుకుపోకుండా, మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా అది పట్టుకుని ఉంచుతుంది అన్నమాట. సో దాని గురించి ఆ ట్యూబ్ అవసరం. కాకపోతే ఇప్పుడు మూత్రనాళాల్లో కానివ్వండి, లేకపోతే బైల్ డక్ట్స్లో కానివ్వండి, ట్యూబ్లు అమర్చి స్టెంట్లు పెట్టినట్లయితే వాటిని కొంతకాలం తర్వాత ఆ పర్పస్ అంటూ సర్వ్ అయిన తర్వాత దాన్ని తీసేయాలి. బట్ రక్తనాళాల్లో స్టెంట్ పెడితే అది పర్మనెంట్గా ఉండిపోతున్నట్లుగా దాన్ని తీయడం అనేది కుదరదు. సో ఇది క్యాన్సర్ జబ్బులు ఉన్నప్పుడు కూడా ఎక్కడైతే ఆ బ్లాక్ వస్తుందో ఆ బ్లాక్ని అలాగా ఓపెన్ చేసి పెట్టడానికి కూడా ఈ స్టెంట్ అనేటటువంటి ట్యూబ్ని వాడతారు. ఇకపోతే దీన్ని దేంతో చేస్తారు? ఇవి యూజువల్లీ మెటాలిక్ ఒక మెటల్స్తో చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ ట్యూబ్ని మనం ఒక రక్తనాళం లాంటి ఒక చిన్న ట్యూబ్లో ఈ మెటల్ ట్యూబ్ పంపించాలంటే రక్తనాళం సైజ్ ఎంత ఉంటుంది మీకు? 2 మిల్లీమీటర్ల నుంచి 6-7 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ కాలు కానీ మిగతా రక్తనాళాలు అయితే 7-8 మిల్లీమీటర్లు ఉంటాయి. సో అక్కడ పంపించాలంటే ఆ దాన్ని చిన్నగా ఉన్న దాని లోపల పంపించి పెద్దది చేయడం అనేది అదే ఒక టెక్నాలజీ కనిపెట్టారు దాన్ని. సో ఈ మెటల్ ట్యూబ్ని బాగా కుచింపజేసి ఒక బెలూన్ మీదకు పెట్టి అది ఎక్కడ రక్తనాళం లోపల పంపించిన తర్వాత దాన్ని బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తే ఈ ట్యూబ్ పెద్దదవుతుంది, ఆ బెలూన్ తీసేస్తారు. ఈ పెద్దగా ఉన్నటువంటి మళ్ళీ కొలాప్స్ కాకుండా ఉండేది టెక్నాలజీ. సో పెద్దగా అయింది అలాగే ఉండిపోతుంది. ఎక్కడ మనం ఎక్కడ పెడితే అక్కడ రక్తనాళంలో కానివ్వండి, మనం చెప్పినట్టుగా యూరినరీ ట్యూబ్స్లో, బైల్ డక్ట్స్లో, బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో ఎక్కడ పెట్టినా సరే ఆ టెక్నాలజీ ఏంటంటే వన్స్ దాన్ని పెద్దది చేస్తే అది ఇంకా మన కొలాప్స్ కాదు, అట్లా ఉండిపోతుంది అనమాట, అది పట్టుకుని ఉండిపోతుంది. సో అట్లాంటి మెటాలిక్ మెటల్తో తయారు చేస్తారు. ఆ మెటాలిక్ ఎల్లాయిజ్ అంటారు. అంటే స్టీల్ అనుకోండి అది మరి గట్టిగా ఉంటుంది, మనం సాఫ్ట్గా ఉండేది అయితే ఈజీగా మనం దాన్ని పెద్దది చేయొచ్చు. రకరకాల మెటాలిక్ ఎల్లాయిజ్ ఉంటాయి. సో కోబాల్ట్ క్రోమియం అని, ప్లాటినంతో ఎల్లాయిస్, రకరకాల స్టీల్ ఎల్లాయిస్, రకరకాల ఎల్లాయిస్ ఉంటాయి ప్రస్తుతం. సో ఈ ఎల్లాయిస్తో చేసినటువంటి మెటాలిక్ స్ప్రింగ్ లాంటి పరికరాన్ని లోపలికి పంపించి దాన్ని పెద్దది చేసి బెలూన్ సహాయంతో బెలూన్ తీసినట్లయితే అది అక్కడ ఉండిపోతుంది. సో ఇది ఎలాగ లోపలికి పంపిస్తారు అనేటువంటి సబ్స్టెన్స్. సో స్టెంట్ వేస్తే మొత్తం స్టోరీ అంతా అయిపోయింది, అంతా బాగుంటుందా అని నెక్స్ట్ ప్రశ్న. బేసికలీ స్టెంట్ వేస్తే ఆ రక్తనాళంలో బ్లాక్ క్లీన్ చేసి, రక్తంలో బ్లాక్ రక్తనాళంలో కానీ ఎక్కడైనా సరే బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని క్లియర్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మార్గం మనం ఇచ్చామంటే, దానిలో పోయే ఆ డ్రైన్లో పోయేటటువంటి ద్రవం ఏదైతే రక్తం కానివ్వండి, బైలు, యూరిన్ ఏమైతే ఉందో అది పాతదే, అది పోతుంటుంది, దానిలో ఇంప్యూరిటీస్ అలాగే ఉంటాయి. సో మనం రక్తనాళానికో ఎక్కడో మనం సర్వీస్ చేసినట్లు లెక్క. ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్ టు ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. అసలు లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఏమిటి? ఆ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, రక్తంలో ఉన్నటువంటి షుగర్ కానివ్వండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో, బైల్లో, ఎక్కడెక్కడ క్యాన్సర్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అది యాక్చువల్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఎ టెంపరీ సొల్యూషన్ టు ఏ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. దాన్ని మనం ట్రీట్ చేయలేకపోతే ఈ బ్లాక్ మళ్ళీ ఏర్పడుతుంది, ఇక్కడ వెంటనే రాదు, మెల్లగా పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది. సో స్టెంట్ అనేది ఒక టెంపరీ సొల్యూషన్. లాంగ్ టర్మ్ ఇష్యూస్ని మనం ఇప్పుడు స్టెంట్ గుండె వరకు స్టెంట్లకు వస్తే షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో రిస్క్ ఫ్యాక్టర్ అంటారు వాటిని. ఈ బ్లాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్, దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయలేకపోతే ఇది టెంపరీ మెజర్గానే ఉండిపోతుంది. నెక్స్ట్ అందరూ అడిగే ప్రశ్న ఏంటి, స్టెంట్ లైఫ్ ఎంత? స్టెంట్ లైఫ్ మనం ఎంతకాలం చూసుకుంటే అంతకాలం అది బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ బట్టి స్టెంట్ లైఫ్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్, బ్లాక్స్కి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ ఎఫెక్టివ్గా ఉంటే స్టెంట్స్ లైఫ్ లాంగ్ బాగా పనిచేస్తాయి. సో ఇది స్టెంట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా అమరుస్తారు, దాన్ని ఎలా తయారు చేస్తారు,
దాని తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి మీకు దీనివల్ల ఒక మంచి అవగాహన వచ్చిందని నేను నమ్ముతున్నానండి. నమస్కారం. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.